గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగోండి ప్రసాదం, పూలు. ఏమైనా మొక్కుకున్నావా? దేవుడి మొక్కుబడి వల్ల కోరికలు తీరువా అండి, అవి తీర్చుకునే శక్తి ధైర్యం వస్తాయి. ఎందుకు వచ్చేదేంది బావా? మా అమ్మాయి పెళ్లి సంబంధం కంటే నాకు వేరే పని ఉందట. ఏంటి మంగకి మంచి సంబంధం కుదిరిందా? మీ అమ్మాయి పల్లె చేతులు ఆడుతున్నాళ్లే, మన అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందా అని అడుగుతున్నాడు. ఏం మాట్లాడినయ్యా? అచ్చ తెలుగు మాటలే కదే. చాలే అన్నయ్య జోకులు. మన సంజయ్కి తప్ప మంగని మరెవరికిస్తాం అన్నయ్య? దానికి ఎప్పుడు పగలు రాత్రి ఎప్పుడు బాగు చేసే. అదేంటి అక్కడ ఎప్పుడు సినిమాలు చేసిన తిడుతూ ఉంటావు అన్నయ్య? అది మధ్య నిద్దట్లో కూడా బావా బావా అని కలవరిస్తుంది. అక్కడ ఇద్దరు పోయేటప్పుడు గురక తప్ప ఇంకే పేరు వినిపించట్లేదు. ఖర్చు నోట్లు పెట్టుకో, 10 రూపాయలు ఇస్తాను. చతుర్లు ఆడుతున్నాడు బావా. అన్నయ్య నా అంచనాలు ఎందుకు గాని, మా అల్లుడికి మంగకి సంబంధం కుదిర్చి వాళ్ళిద్దరికి త్వరలో ముడిపెట్టించాయాలని వచ్చాం. నువ్వేమంటావు? ఇందులో మీ అన్నయ్య అనేది ఏముందమ్మా, ఏదన్నా సంజు అనాలి. అవును చెల్లయ్య, సంజయ్ ఎప్పుడూ తనకిష్టమైందే చేస్తాడు తప్ప ఎవరి మాట వినడు. 10 ఏళ్ల వయసు నుంచి వాడు వేసుకునే షర్టు, తొడుక్కునే షూ, ఆడుకునే బంతి అన్నీ తన ఇష్ట ప్రకారమే కావాలనేవాడు. నేను వాడి ఇష్టాన్ని అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవించాను. ఇప్పుడు వాడి పెళ్లి విషయంలో కూడా అంతే. అంతే కదా, వాడు సరే అనాలి. వదిలే, నాందే ఉంది. మన మంగను ఒక 1 నెల రోజులు ఇక్కడ వదిలిడితే వాడే సరదా పడతాడు. ఏమంటావు వదినా? ఏంటత్తయ్యా, బావి ఇంకా రాలేదు. అక్క బుట్టేది? బుట్టేంటి? బయలుదేరేటప్పుడు అమ్మ చెప్పింది బావని బుట్టలో వేసుకోమని, అందుకే అక్కని బుట్టె అక్కడ ఉంది అని అనుకున్నాను. అయ్యో బాబోయ్ బావ వచ్చేస్తున్నాడు, నాకు సింకేస్తుంది. ఏమడుగుతాడో ఏమో. మళ్ళీ సినిమాకి గానీ లాజిక్ గానీ రమ్మనడతాడేమో అక్క. సంజు, మీ మామయ్య అత్తయ్య కాకినాడ నుంచి నీతో మాట్లాడాలని వచ్చారా? ఏ ఫోన్ లేదా పాపం? ఫోన్లో ఊరకనే మాటలైతే మాట్లాడుకోవచ్చు, కానీ మనసు మనసు మాట్లాడుకోలేదుగా బాబు. అందుకే మా బావతో మనసులో మాట మాట్లాడుకుందామని వచ్చాను. ఏంటి మంగ, సినిమా హీరోయిన్లా తయారయ్యో, ఏంటి సంగతి? అల్లుడు నువ్వు మా మంగ చేసుకున్నావు అనుకో, 50 ఎకరాల కొబ్బరి తోట, 25 లక్షల క్యాష్, 10 ఎకరాల మాగాణి, బాపట్లో ఉన్న ఇల్లు మొత్తం నీ సొంతమేనయ్యా. అబ్బా నా రేట్ బాగానే పలుకుతుందే. మా అమ్మా నాన్నలకే నా అసలు వెళ్ళి తెలియట్లేదు. అయితే కానీ సారీ అత్తయ్య, ఈరోజు మధ్యాహ్నమే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. కొంపదీసి, ఆ మాయ కాదు కదా? కాదమ్మా, హంస. నిజంగా చాలా సంతోషం బాబు. నీ సెలక్షన్ బాగుందిరా, కంగ్రాట్స్. ఏందే ఇంకా అటుసోతో నిలబడ్డావు? ఈ ఊళ్ళో గానీ కొంపలో గానీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు. ఐమాక్స్ థియేటర్ లో సినిమా చూసి పోదాం నానా, ట్రిప్ కలిసి వస్తుంది. ఏంటో ట్రిప్ కలిసి వచ్చేది? మిమ్మల్ని అందరినీ మర్డర్ చేసి నేను చర్లపల్లి జైల్లో ఉన్నాను అనుకో, మా బాగ్ కలిసి వస్తాడు ట్రిప్. బావ నువ్వు చాలా చతురుడు అయ్యా, ఏందో అనుకున్నాను గాని. సంజు, మనస్ఫూర్తిగానే చెప్పావు కదా, మావయ్య వాళ్ళని వదిలించుకోవడానికి చెప్పలేదు కదా. అమ్మా, ఎవరిని వదిలించుకోవడానికి ఏదో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పింది నా డిసిషన్.